యు ఆర్ వాచింగ్ ఎస్వి న్యూస్ ఛానల్. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. బాలికలపై జరుగు అత్యాచారాలపై నిర్భయ చట్టాన్ని అమలు పరచాలని పీడిఎస్యు మరియు ప్రగతిశీల మహిళా సంఘం వారు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కోర్టు ఆవరణంలో ఫ్లాగ్ డే ఫండ్ ను సేకరిస్తున్న ఎన్సీసీ విద్యార్థులు సాయుధ దళాల కోసం విరాళాలు ఇవ్వండి. మరుగుదొడ్లపై అవినీతి విచారణ ప్రారంభమైనట్టు మున్సిపల్ కమిషనర్ ప్రెస్ మీట్లో ఈ విధంగా తెలిపారు. అదానీ మున్సిపాలిటీ ఏరియాలో 3399 ఇండివిజువల్ టాయిలెట్స్ శాంక్షన్ అయినాయి. దాంట్లో అన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి, అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అయితే కొన్ని వార్డులలో కొద్దిగా అలిగేషన్స్ రావడం జరిగింది పబ్లిక్ నుంచి. దాన్ని మొదట 8వ వార్డులో వచ్చాయి. ఆ 8వ వార్డులో అంతా మొత్తం ఎంక్వైరీ చేయించడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని ఉపతోపులు బయటపడ్డాయి. అదేవిధంగా మిగతా దాంట్లో కూడా వస్తున్నాయని చెప్పేసి పేపర్ వాళ్ళ నుంచేనో, పబ్లిక్ నుంచేనో, అసోసియేషన్ నుంచి, పార్టీల నుంచి రావడం జరిగింది. సో అన్ని వార్డులలో కూడా 41 వార్డులో కూడా దాన్ని క్షుణ్ణంగా అన్ని మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసితే ఏదైనా ఉపతోపులు జరిగితే ఎవరినైతే రూల్స్ ప్రకారము క్రమశిక్షణ చర్యలు చాలా స్ట్రింజెంట్గా తీసుకోవడం జరుగుతుంది. మీ పేరు సార్? గోవిందప్ప, మున్సిపల్ కమిషనర్. రానున్న ఎండాకాలంలో త్రాగునీటి కొరకు వసాపురం కాలువకు చేరిన తుంగభద్ర నీరు. పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా. ఈనాటి ఎస్వి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.